థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు మనము సంక్రాంతికి నెల పట్టిన తర్వాత ముగ్గులు చాలా ప్రత్యేకంగా వేసుకుంటాం కదా చక్క గొబ్బెమ్మలు పెట్టి బంతి పూలు చల్లుకొని లాస్ట్లో మనం రథం ముగ్గు రకరకాల ముగ్గులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముగ్గు కూడా ఉంటుంది చుక్కల ముగ్గులని గీతల ముగ్గులని అయితే రోజు ముగ్గు వేసుకుంటాం కదా రోజువారి ముగ్గులో పసుపు కుంకుమ పూలు ఇట్లా నానా రకాలు అన్ని రకాలు వేసేయాలా వేయకపోతే ఏదన్నా అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎన్ని ఉన్నాయోనండి రోజు వేస్తే లక్ష్మీదేవి నడిచి వస్తుంది నమ్మకం ఉంటుంది పాపం నడిచి వచ్చేసి ఇంట్లోనే ఉండిపోతుంది మన దగ్గరే ఉండిపోతారాబీ అది వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఎక్కడో చూస్తారు అది నచ్చుతుంది చేద్దామనిపిస్తుంది మనకు నచ్చింది మనం చేసుకోవాలి కదా అంతే మన ఇంట్లో వీళ్ళని చూసి ఇంకొకళ్ళకి నచ్చుతుంది వాళ్ళు కూడా చేస్తారు సాధారణంగా మనం చేసేది ఎప్పుడు అది సంక్రాంతి పండుగ నెలపట్టు పట్టు పడతాము ధనుసు సంక్రమణం సంక్రమణం నుంచి ధనుసు మకర సంక్రమణం దాకా రోజు గీతలు వేస్తాం గొబ్బిళ్ళు పెడతాం ఈ గొబ్బికి గుండ్రంగా గొబ్బెమ్మ చేసి ఇట్లా డబల్ రెండు గీతలు గీస్తాం ఇటు రెండు అటు రెండు పసుపు కుంకాలు బొట్లు పెడతాం పైన ఒక బంతి పువ్వు గుమ్మడి పువ్వు గ్యాద పువ్వు ఏదో ఒక పువ్వు పెట్టి గొబ్బెమ్మ పెడతాం గొబ్బెమ్మని పెడతాం ఈ గొబ్బెమ్మని పెట్టి బంతి పువ్వులని చల్లుతాం పువ్వులు అవును బంతి పువ్వు చేమంతి పువ్వు కూడా లేదు అందులో బంతే బంతి పువ్వులే ఈ నెల రోజుల పాటు గొబ్బిళ్ళు పెట్టిన నాళ్ళు పెట్టి పెట్టలేని రోజున కుదరని రోజున బంతి పువ్వులు చల్లుతారు అసలు గొబ్బిళ్ళు పెట్టే అవకాశం లేని మాలాంటి వాళ్ళు మనకు లేవు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తాం రోజు బంతి పువ్వు రెండు రేఖలు ఊరికే పచ్చగా వాకిలి అందంగా కనబడడం కోసం పౌష్యలక్ష్మి ఆమె వస్తుందని లక్ష్మీదేవి వస్తుందని బలిచక్రవర్తి రాబోతాడని అలంకరిస్తాం వాకిళ్ళు ఈ వాకిళ్ళ అలంకారంలో గొబ్బెమ్మ గోపికకి స్వరూపం గోపిక స్వరూపం ఆమెకి అలంకారం కోసం బొట్టు పసుపు పెడతాం తెల్లటి ముగ్గేసి పసుపు కుంకుమ పెడతాం పసుపు కుంకుమలు ఏమిటవి సౌభాగ్య ద్రవ్యాలు పవిత్రమైన వస్తువులు అవును ఒక చిటికెడు కుంకుమ చేతిలోంచి నుంచి రాలి పడితే నీకు ఓకేనా అమ్మో అనుకుంటాం పసుపు ఇంకా ఫీల్ అయిపోతాం కదా పైగా పడిపోయిందనం అవును పోయిందనం అయిపోయిందనం అంత పవిత్రమైన వస్తువులు వీటిని పవిత్రమైన చోటే వాడుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి పొట్టు పెడతాం పసుపు కాలు పెడతాం తర్వాత ఈ పండగ ఊళ్ళల్లో ఏం చేస్తారంటే ఎర్రటి గోడలు అయితే ఓ తెల్లబట్టు ఓ ఎర్రబట్టు ఓ తెల్లబట్టు ఎర్రబట్టు అలా కూడా పెడతారు కదా గుమ్మానికి కూడా పసుపుతో పాటు కుంకంతో పాటు తెల్ల సున్న పొట్టు కూడా పెడతాం బాగా చక్కగా కనపడుతుంది ఇప్పుడు మనం ఆ గుమ్మం మీద కాలేస్తామా జాగ్రత్తగా పిల్లల్లో కూడా తొక్కనిమ్మ గుమ్మం మీద అడుగేయకూడదు గుమ్మం శ్రీ మహాలక్ష్మి కనకమహాలక్ష్మి స్వరూపం అందుకని ఆమెకు అలంకారం ఏం చేస్తాము గడప శ్రీ మహాలక్ష్మికి గడప గౌరి గడప గౌరికి పసుపు రాసి బొట్టు పెట్టి లక్షణంగా తయారు చేసి చూడగానే ముద్దొచ్చేలాగా ఎంత కలకల్లాడుతుందో అనిపిస్తాం కాలు తగలనివ్వం చింటిబిడ్డ పసిబిడ్డ ఏడనర్థం పిల్లల నుంచున్నా సరే గుమ్మం దిగు గుమ్మం దిగు గుమ్మం దిగు అంటాం గుమ్మ మీద ఉంచోకూడదు అవును ఇక్కడ కూడా నేల పాలు కాల అమ్మవారు కాబట్టి గౌరీ స్వరూపానికి అలంకరించాం ఇప్పుడు ఇంత అలంకరించే పసుపు కుంకాన్ని వాకిట్లో నేల మీద చెప్పులేసుకుని వచ్చే చోట అప్పుడప్పుడు కొండకు చోమా దారి వెంబడి వెళ్ళే వాళ్ళు ఎవరో కాండ్రించి ఉమ్మే చోట గొడ్డు గోదా పేడ ఇంకోటి వేసే చోట వెహికల్స్ వెళ్ళే చోట పసుపు కుంకుమ వేయచ్చా ఎవరి విజ్ఞత వాళ్ళదేనమ్మా కాలికి తగలకూడని వస్తువు కిందరాలకూడని వస్తువుని మనం వీధిలో ఎలా పెడతామో చెప్పు పండగ రోజుల్లో కూడా వాకిట్లో పసుపు కుంకం వేయటం నిషిద్ధం తప్పు గుమ్మానికే పసుపు కుంకం పెట్టుకోవాలి ఇవి మన కాలికి తగలకూడని పవిత్ర ద్రవ్యాలు మా మంగళ ద్రవ్యాలు అవి కింద పోస్తే ఎట్లా అది ఆలోచించాలిగా దీపావళిప్పుడు కూడా మనం సాయంత్రం పూట దీపాలు పెట్టుకునేటప్పుడు ముగ్గు వేసుకొని దాంట్లో కూడా పువ్వులు వేసుకొని దీపాలు పెడతాము అంతే కద్రం కూడా ఇప్పుడు అలంకారం కోసం వేస్తున్నారు జయ వేసే వాళ్ళం కాదు కేవలం వాకిట్లో పువ్వులు వేసేది బంతి పువ్వులు వేసేది సంక్రాంతి నెల రోజులే వేస్తారు మేము వేస్తామండి మాకు అదే ఇష్టం అంటే మీ చెప్పగలిగేది ఏముంది ఇష్టం వాళ్ళది కానీ మీరు ఆలోచించండి ఇప్పుడు ఇంత విశదంగా చెప్పినా వీటిని ఎక్కడ వాడతాం దేవుడితో పటం చక్కగా నున్నగా దుడుస్తాం కాస్త నూనె చుక్కేసి కుంకుమద్ది పెడతాం లేదా ఒక పసుపు చుక్క పెట్టి లేదా ఒక గంధపు చుక్క పెట్టి దాని మీద కుంకుమ పెడతావు అవును నువ్వు కింద ఎక్కడ పెట్టవే కాలికి తగిలితే మన కాలికి కాగితం తగలకూడదు డబ్బు కాయని తగలకూడదు పసుపు కుంకుమ కాళ్ళకి తగలకూడదు తొక్కకూడదు గాజులు తొక్కకూడదు ఇవన్నీ పవిత్రమైన ద్రవ్యాలు మనం వీటిని వీటితో పూజ చేస్తాం కరెక్ట్ అండి వాటితోటే పూజ వాటికే పూజ మరి వాటిని బయటపడేస్తే ఎట్లా ముగ్గులో అవి ఏమీ వేయక్కర్లేదమ్మా రంగులు వేసుకుంటాం ఇంకా అలంకారం కోసం అలంకరణ కోసం అసలు మనం ముగ్గేసేటప్పుడే బియ్య పిండితోనే వేయాలని అది భూతబలని చీమలకి వాటికి ఆహారంగా ఉంటుందని ఒక సున్నపు పిండిని సున్నాన్ని కొంచెం జోడిస్తే లోపలికి సూక్ష్మ క్రిములు రాకుండా ఉంటాయని అవి మన నియమాలు మన నియమం అది కదా ఆలోచించి చేయాలి ఇలాంటివి చేసేటప్పుడు ఇప్పుడు అపరాధాలు చేయకూడదు మనం పూజ చేసేటప్పుడు ఒక కొన్ని కొన్ని శ్లోకాలని అపరాధ శాస్త్రాన్ని క్రియంతేహర్ణ సమ్మయ మా మామత్వ క్షమస్వ పరమేశ్వర క్షమస్వ జనార్దన అవి చెప్పుకుంటాం అపరాధాలు సహస్రాలు చేస్తాం మేము వందల తప్పులు చేస్తాం అహర్నిశములు మనకు తెలిసే ఎప్పటికీ మనం ఏం చేస్తాము నడుస్తూ నడుస్తూ పెట్టాం తొక్కుతాం ఎద్దు వేస్తాం మన కాలు కింద గడ్డి నలిగిపోతుంది చీమ దోమ పురుగు పుట్రా ఎన్నో పోతాయి అవును ఈ కడగటం విసరటం చెరగటం ఎన్ని రకాల క్రియలు చేస్తాం ఇవన్నీ మనం రోజురోటి కోసం తిండి కోసం చేసుకునేవి జీవితం గడవాలి కదా మరి ఇవే కాకుండా తెలిసి తెలియక ఎవరినో ఇబ్బంది పెడతాం ఎవరినో బాధ పెడతాం ఎవరి కష్టానికో మనం కారణమవుతాం వీటన్నిటికీ నన్ను క్షమించు అని ఒకటి చెప్పుకుంటాం అవును కానీ తెలిసి అపరాధం చేయాలని ఎవరం అనుకో ఈ తెలిసి చేసే అపరాధాలు ఏంటంటే ఇలా మంగళ ద్రవ్యాలతోటి జాగ్రత్తగా లేకపోవటం చేయొద్దు ఆ పని పువ్వులు చల్లుకోండి ఆ పువ్వులు కూడా మనం చల్లకూడదు చేయాలి పువ్వు కూడా పవిత్రమైన వస్తువు అవునండి కాళ్ళ కింద పడకూడదు మనం భగవంతుని పూజకు వాడేది ఏమున్నాయో చెప్పు వస్తువులు దేవుడి పూజకు వాడేది ఏమిటి కుంకుమ కుంకుమ అక్షతలు గంధము హారతి కర్పూరము తర్వాత పువ్వులు ఏ పువ్వైనా భగవంతుడి పాదాలు చేరటమే దాని జీవితాశయం దాని జీవితానికి సార్థకత వీధిలో పోస్తే ఆ గొబ్బిల్లో పెడతాం ఆ గొబ్బిలో చూడు గుమ్మడి పువ్వు అసలు పూజకు పనికిరాని పువ్వు అది కాయలు కాయటానికే ఆ గుమ్మడి పువ్వు దాని జీవిత సార్థకత ఏంటంటే ఆ గొబ్బెళ్ళో చేరటం ఒక గొబ్బెమ్మ నెత్తి మీద ఉండటమే దాని జీవితానికి సార్థకత నేల మీద పడేసి తోకేస్తే వాకి అలంకారం చేయటం నేనైతే లైక్ చేయం నాకు నచ్చదు పూలు తొక్కకూడదు అనిపిస్తుంది తొక్కండా ఎలా ఉంటారు ఎంతసేపు ఉంటారు ఎంత ఎన్ని ఎంత తప్పుకుంటావు వాకిలంతా అలంకారపడి పువ్వులు డిజైన్ వేసి పువ్వులతోటి వాటిని అలంకరించి ఎవరు సరదా వాళ్ళదమ్మా అంటే మన వాకిలి మన బాల్కనీ అనుకో మనం కాపాడుకుంటాం అది మంది వాకిలైతే రోడ్డు అయితే ఇబ్బంది ఇబ్బంది మరి కొంచెం ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే మంచిది ఇవి ఇప్పుడు అపరాధాల్లో మనం చెప్పుకునే వేల అపరాధాల్లో ఇవి కూడా ఒకటి బంతి పువ్వు పెద్దగా పూజించాం కాబట్టి బంతి పువ్వులు చల్తారు దాంతో పూజ లేదు మనకి అవును కేవలం గుమ్మానికి అలంకరించటం గుమ్మానికి అలంకరిస్తాం ఈ గొబ్బెళ్ళల్లో పెడతాము అంతే చేస్తాం కానీ బంతిపూలు మనం చేయమా నార్త్ ఇండియాలో బంతిపూల దండలే వేస్తారు మెల్లో వేయడానికి కూడా బంతి దండలే వాడతారు చేయవాళ్ళు అవును ఆ బంతిపూలు గుచ్చేసి పట్టుకొచ్చేస్తారు అది వాళ్ళ సంస్కృతి మనది ఇది మన పద్ధతి మనది అంతే మన పద్ధతి మనది కదా ఇప్పుడు మన పద్ధతుల్లో మనం కొత్త కొత్తవి ఇప్పుడు అవేదో మంచిది చేస్తే మంచిది ఇలాంటివి వింటూ ఉంటాం కదా చేసుకుంటూ ఉంటాం కొత్త కొత్తవి వాటిల్లో కొంచెం మన విజ్ఞత జోడించి కాస్త ఆలోచించుకొని తెల్లగా వాకిట్లో ముగ్గుంది కలకల్లాడుతూ ఉంటుంది ఇంకా అందులో పసుపు కుంకం వేయ పువ్వులో వేయవలసిన అవసరం ఏముంది మన కంటికి అందమే తప్ప వేయకూడని వస్తువులే కదా మనం పవిత్ర వస్తువులు కదా ఆలోచించి చేయండి అమ్మా ఎవరి విజ్ఞత వాళ్ళదే మీకు అలాగే ఇష్టం అంటే మనం చేయగలిగేదేమీ లేదు అంతే ఇంకా నమస్తే నమస్తే